ఫ్రెండ్స్ బేసిక్గా ఈరోజు టాపిక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈరోజు టాపిక్ ఏమంటే సో గూగుల్ క్యామ్ని మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గూగుల్ క్యామ్ని ఇన్స్టాల్ చేస్తే నేను వచ్చి క్రోమ్లో ఓపెన్ ఏం లింక్ అయితే స్టోర్ అయితే కొట్టానమాట. సో డైరెక్ట్ కింద లింక్ ఇచ్చింట సో లింక్ మీద ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్ అది క్రోమ్లోకి తీసుకెళ్తుంది. సో డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయాయి. సో ఇది 68 MB ఉంది కానీ ఈ యాప్ మీ డివైజ్తో వర్క్ కావాలంటే సో లింక్ ప్రెస్ చేసే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఉండదు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ కాకుండా ఆ లింక్ ప్రెస్ చేసినట్లయితే అది ఒరిజినల్ లింక్లోకి అయితే వెళ్ళదు. అఫ్కోర్స్ మీకు ఆ యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది కానీ అది మీ మొబైల్ అయితే వర్క్ కాదన్నమాట. సో మేక్ ష్యూర్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అయ్యండి. ఓకే సో ఇంకొక పాయింట్, సో బేసిక్గా ప్రతి ఒక్కరు ఎక్కించుకోవాలనుకుంటుంటారు, కొన్ని మొబైల్స్లో పని చేస్తున్నారు, కొన్ని మొబైల్స్లో పని చేయలేదు అంటున్నారు. సో దానికి సొల్యూషన్ ఇక్కడ మేము నేను వచ్చి లాస్ట్లో మాట్లాడతాను అన్నమాట. సో లాస్ట్లో మాట్లాడతాను, ఐ మీన్ కొన్ని మొబైల్స్లో ఇది పని చేయకపోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినాక కానీ డౌన్లోడ్ చేసినాక పని చేయకపోవచ్చు, జస్ట్ కెమెరా సింబల్ వచ్చి అది ఓపెన్ కాకుండా అయితే ఉండొచ్చు. సో చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేసింటారు, చాలా వీడియోస్ అయితే చూసింటారు మీరు ఇన్స్టాల్ చేయడానికి. కానీ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఈ గూగుల్ క్యామ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలైతే మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఫోటో శాంపుల్స్ అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లూ కలర్ షర్ట్ని అయితే తీసుకున్నాం, దాన్ని ఫోటో ఇస్తా ఒకసారి చూడండి. మీకు రైట్ సైడ్ కనపడుతున్నది గూగుల్ క్యామ్ యూజ్ చేయకుండా తీసిన ఫోటో, ఇంకా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది గూగుల్ క్యామ్ యూజ్ చేసి తీసిన ఫోటో. సో గైస్ ఇది ఒరిజినల్ అనమాట. సో నేను మళ్ళీ ఇంత దరిద్రంగా పడుతుంది అనుకున్నాను. సో ఫోటో తీసినప్పుడు చాలా బాగా పడింది అనుకున్నాం కానీ గూగుల్ క్యామ్ ఎక్కించినాక తీసిన ఫోటోకి చాలా అంటే చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక పాయింట్. ఇంకొకటి చూడండి, సో ఈ పాయింట్ చూడండి, ఇది పోర్ట్రేట్ అనమాట. సో రియల్మీ 8 బర్స్ పోర్ట్రేట్. ఓకే సో మీకు బ్యాక్ సైడ్ అది బ్రర్ అయినట్టుండదు. సో అంత ఇమేజ్ అనేది పిక్సెల్స్ అనేవి పగిలిపోయినట్టు ఉంటుంది గూగుల్ క్యామ్ చూసిన. సో ఇంకోటి చూసినట్టయితే అఫ్కోర్స్ అది బ్రర్ పగిలినట్లో మిక్సింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్యామ్లో తీసిన ఫోటోని ఒకసారి చూడండి, ప్రాక్టికల్గా నా స్కిన్ టోన్ చూడండి. సో అది పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉందన్నమాట కానీ మనము మామూలు కెమెరాతో చూసినట్టయితే అది పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే లేదు. సో ఇది చూడండి ఒక పిల్లవాడిని. సో ఇది ఎలా ఉంది, సో ఇలా అనమాట. సో గూగుల్ క్యామ్ ఎందుకు వాడతామంటే బెటర్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ కోసం, చూడడానికి నీట్గా ఉండడానికి కోసం అంతే అనమాట. సో దాని నుంచి ఎందుకు గూగుల్ క్యామ్ అయితే యూజ్ కాదు, సో బెటర్ ఇమేజింగ్ ప్రాసెసింగ్ కోసం. ఓకేనా, సో ఒకవేళ మీకు అది ఇప్పుడు డౌన్లోడ్ కావాలి, సో ఆ ముందు లింక్ కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రం. కానీ అది సబ్స్క్రైబర్స్ అయినా కానీ ప్రతి ఒక్క డివైస్లో ఏదైతే పనిచేయదు, ఎందుకంటే అది కేవలం ఎగ్జినోస్ ప్రాసెసర్ రన్ అయ్యే మొబైల్స్, ఐ మీన్ శాంసంగ్ మొబైల్స్తో పనిచేయదు. ఇంకా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ రన్ అయ్యే మొబైల్స్ ఏవైతే ఉంటాయో, స్నాప్డ్రాగన్ 660, 640, 680, 888, సో ఇలా ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీద రన్ అయ్యే డివైస్లో అయితే ఇదైతే పనిచేస్తుంది అనమాట. మళ్ళీ మీడియా టెక్లో కొన్ని దాంట్లో పనిచేస్తుంది, కొన్ని దాంట్లో పనిచేయరు, ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి చూసుకున్నట్లయితే కెలియోన్స్ ప్రాసెసర్ ఇంకా ఐఫోన్స్ ఎలా ఏ ఊరు వీడియో చూసా కానీ అయితే మీకు పనిచేయదు, ఎందుకంటే ఐఫోన్స్లో గూగుల్ క్యామ్ సపోర్ట్ అయితే లేదు. కానీ మా డివైస్లో ఎలా పనిచేస్తే మా డివైస్ కెమెరా సరిగ్గా బాగలేదు, ఐ మీన్ మా మొబైల్స్ ఒక కెమెరా క్వాలిటీ బాగాలేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మై ఛానల్ అని ఒక పక్కన రాసి పక్కన లింక్ ఇచ్చిండ్రు. సో ఆ లింక్ ప్రెస్ చేయండి. ఆ లింక్ ప్రెస్ చేసినాక మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ డౌన్లోడ్ చేసుకుని మీకు కేవలం 16 MB ఉంటుంది. ఇది గూగుల్ క్యామ్ గో అనమాట. సో గూగుల్ క్యామ్కి లైటర్ వర్షన్ అంటారు. సో ఇది ప్రతి ఒక్క డివైస్ అయితే పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్తో పాటు ఐఫోన్స్ తప్ప అన్ని డివైస్ అయితే పనిచేస్తుంది. సో ఫస్ట్ ఉన్నది అది కేవలం గూగుల్ పిక్సెల్ 5 XL కెమెరా అనమాట. సో అది కేవలం అడ్వాన్స్ మీద రన్ అయ్యే మొబైల్స్లో ఒకటి రన్ అవుతాయి. సో ఐ మీన్ అధికం కాకుండా అది ఒరిజినల్ గూగుల్ 5 XL ఏదైతే కెమెరా ఉంటుందో సో అదే కాపీ అనమాట. సో అది కొన్ని మొబైల్స్లో పనిచేయదు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీద రన్ అయ్యే మొబైల్స్ మాత్రమే ఇంతవరకు మనకి గూగుల్ వాళ్ళు అయితే తెచ్చారు. సో ఎగ్నోస్ మీద రన్ అయితే తెలియదు కాబట్టి దానికి సంబంధించిన ఆప్టమైజేషన్ అయితే వాళ్ళు సరిగ్గా చేసిండరు. సో కాబట్టి అది ఓపెన్ ఎగ్నోస్ అంటారా. సో అందుకని సో స్నాప్డ్రాగన్ మీద మొబైల్స్ మీద అయితే పైన తెక్కించుకోండి కెమెరా లింక్ అనేది. సో ఒకవేళ లేదంటే కింద మై ఛానల్ పక్కన లింక్ ఉంటుంది, సో దాన్ని ప్రెస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అది మీకు డైరెక్ట్ క్రోమ్లో పడిపోతుంది అనమాట, అది ఛానల్ అని పక్కన అట్లా రాసామన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి. ఓకే ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. దిస్ మనోహర్ షైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టెక్ దుర్గా బ్లోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో.